हरि ओम श्री सर्वरी नाम संवत्सर शुभाकांक्षलु मेषराशि मेषराशि वारिकि ई सर्वरी नाम संवत्सरं एला उंटुंदि राशि फलालु मनं चूद्दां। मोदटिगा ई गुरु ग्रहमु मरियु शनिनि मरियु शुक्रुडु ई ग्रहालनु बट्टि मनं ई संवत्सर ज्योतिषानि मनं तेलुसुकुंटां ఎలాంటి ప్రతిఫలాలు మనకు వస్తాయి అనేది। అలా చూసేదైతే మొదటిగా మనకి మేషరాశి వారికి ఆదాయ వ్యయము అనేది మనం తెలుసుకోవాలంటే మేషరాశి వారికి ఆదాయం 5 వ్యయము 5 ఆదాయం 5 వ్యయము 5 ఆరోగ్యం 1 అనారోగ్యము 1 తర్వాత రాజ్యపూజ్యం 4 రాజకోపం 2 సుఖము 6%, దుఃఖము 3%। ఇది ఆదాయ వ్యయాలు। ఇక రాశి ఫలాలు చూసేదైతే చూడండి, మేషరాశికి నవమ స్థానంలో గురు మరియు దశమ స్థానానికి నీచ స్థానానికి వెళ్తాడు, అదే దశమ స్థానంలో శని నీచ ఫలాలను ఇస్తున్నాడు, కాబట్టి మీరు దీన్ని గ్రహించాలి। ఏ సమయంలో మనకి మంచిది అవుతుంది, ఏ సమయంలో మంచిది కాదు అనేది మనం చూసేదైతే పూర్తిగా మనము ఆ శని గురువుల ఒక సంవత్సరాన్ని మనం చూసేదైతే మొదటిగా మేషరాశి వారికి ఈ గురువు కొంతకాలం మీకు అశుభదాయకంగా కొంతకాలం మంచిగా ఉంటుంది। పూర్తి స్థాయిలో మంచిది కాకపోయినా అశుభమే మీకు ఎక్కువ శాతం ప్రభావం చూపిస్తూ ఉంటుంది మేషరాశి వాళ్ళకి। అంటే వ్యాపారంలో నష్టాలు ఎక్కువ వస్తాయి, జాగ్రత్త వహించాలి। తర్వాత ఏ దానిపైనన్నా ఇన్వెస్ట్మెంట్ చేసిండే దాంట్లో దిడీర్ నష్టము అనేది వచ్చేస్తుంది। పూర్తిగా మీరు చూసేదైతే ఎక్కువ తిరుగాట, తిరుగాట అంటే మనకి వేస్ట్ తిరగడం అన్నమాట, ఎక్కడో వెళ్తాం ఏదో ఒక పని అవ్వాలని అది అవ్వదు, ఇంకేదో వెళ్తాం ఇంకొక పని అవ్వాలని అది జరగదు, ఇలా ఎక్కువ శాతం టైం వేస్ట్ చేసుకొని నాకు కొత్త ఉద్యోగం వస్తుందేమో లేదు ఇంకేదో చేయాలనుకుంటున్నా కొత్త బిజినెస్ పెడతా అని టైం వేస్ట్ చేసే పనులు చాలా ఎక్కువ అవుతాయి। తర్వాత దిడీరని ఎవరికో డబ్బులు కమిట్మెంట్ పెట్టుకో ఉంటారు, లోన్స్కో లేదు ఇంకెవరో ఇస్తారు లేదు ఇంకేదో వస్తుంది అని ఖచ్చితంగా అలా నమ్ముకొని చాలా శాతం ఆర్థికంగా మోసపోతారు। తర్వాత హెల్త్ ఇష్యూస్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, 15 రోజులు బాగుంటే 15 రోజులు ఏదో విధానంగా మీ పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది। ఇది వయసైన వారిలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి। తర్వాత ఈ చిన్నపిల్లలు ఎడ్యుకేషన్లో ప్రగతి చాలా స్లోగా ఉంటుంది, దాని నుంచి ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే ప్రగతి బాగా కనబడుతుంది। తర్వాత ఈ గురువు ఇయర్ ఎండ్లో మీకు చాలా మంచిగా ఉంటాడు, కాబట్టి ఖచ్చితంగా మీకు చాలా శుభం జరుగుతుంది। అంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చ్ అనుకోండి, ఆ టైంకి శుభ ఫలితాలు వస్తాయి। కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ఒక జూలై వరకు అంత మంచిగా లేదు, జూలై నుండి మళ్ళీ నవంబర్ వరకు కొంచెం మంచి ఫలితాలు చూస్తారు, తర్వాత అంత మంచిగా ఉండదు। అందువలన చాలా జాగ్రత్తగా ఉండండి। ఇది శని గురువులని ఇద్దరిని నేను బ్యాలెన్స్ చేసి మీకు వివరిస్తూ ఉన్నాను, అంటే ఏ విచారంలో మీకు నష్టాలు వస్తాయనేదని తెలియచేశాను। వ్యాపారం ఎవరైనా బిజినెస్ వాళ్ళు ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా రిజల్ట్స్ ఉండవు అనేది ఒకటి, టైం వేస్ట్ ఎక్కువ అదేదో అవుతుంది వేరే వాళ్ళని నమ్ముకొని మోసపోవడం, ఇవి వయసైన వాళ్ళకి అనారోగ్యం ఇది జరుగుతుంది, పిల్లలు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, ఇంతే వేరే ఇంకేం అవసరం లేదు। మీరు ఎక్కువ శాతం పరిహారం అంటే ఖచ్చితంగా శని గురువులకి ఎక్కువ పూజిస్తూ ఉండండి, ఇదే పరిహారం శని గురువు, ఇవన్నీ కావాలి। అంటే గురువారం గురుపాదక స్తోత్రం, శనివారం హనుమాన్ చాలీస మరియు చదువుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు అందరికీ శుభం జరుగుతుంది। ఇది మేషరాశి వారికి శుభ ఫలితాలు। వృషభరాశి వారికి ఎలా ఉందో మనం తెలుసుకుంటున్నాం। వృషభరాశిలో మనం తెలుసుకోవాల్సి ఉండేది శని గురువు ఈ స్థాన సంచలం ఎక్కువ ఉంటుంది, స్థానం చేంజ్ అవుతూనే ఉంటుంది, దాన్ని చూసి మనము మన జాతకాన్ని గ్రహించుకోవాలి। ఇక్కడ మొదటిగా ఆదాయము వ్యయము తెలియచేస్తాను, చక్కగా రాసుకోండి। వృషభరాశికి ఆదాయం 14, వ్యయము 11, తర్వాత ఆరోగ్యం 5, అనారోగ్యం 2% ఉంటుంది, రాజ్యపూజ్యం 3, రాజకోపం 5, తర్వాత సుఖము 6, దుఃఖము 3, ఇది ఆదాయ వ్యయం। అయితే గురువు ఈ సంవత్సరంలో మనకి ధనస్సు,
మరియు మకర కుంభ మీ కుంభరాశిలో ఈ మూడు రాశుల్లో కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకి గురువు గురుస్థానాన్ని చూసి అంటే శనిస్థానాన్ని చూడాలి. ఈ గురు శని ఎక్కువ శాతం మీకు శుభ సమయాన్ని చూసిస్తున్నాడు, శని మాత్రం చెడు ఒక స్థానానికి చూపిస్తాడు, పర్టికులర్ వృషభ రాశి వారికి మాత్రమే. అందువలన శని మీకు చెడు ఫలాలు ఇస్తే గురువు మాత్రం శుభ ఫలితాలు మీకు ఎక్కువిస్తాడు. గురువు ఆర్థిక పరిస్థితి, లాస్ట్ ఇయర్ ఏదైతే మీకు లాసు నష్టము అనేది ఏది ఉందో దాంట్లో కొంచెం అభివృద్ధి అనేది కనబడుతుంది. తర్వాత కోర్టు ఇలాంటి విచారాల్లో మీకు లాభం అనేది వస్తుంది. తర్వాత మంగళ కార్యాలు జరుగుతాయి. తర్వాత సంతాన ప్రాప్తి, వివాహం లేని వారికి వివాహం అవుతుంది. తర్వాత ఈ ప్రగతి విచారణలు, ఏదో కష్టపడుతూ ఉంటారు రైతులు, చాలా కష్టపడి ఉంటారు వ్యవసాయం, లాస్ట్ ఇయర్ చాలా నష్టమైంది అనే వారికి ఈ సంవత్సరంలో వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా అభివృద్ధి ఉంది. తర్వాత ప్రభుత్వ ఉద్యోగాధికారులు, ప్రభుత్వ స్థానంలో ఉన్న వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతూ ఉంది. తర్వాత ఈ ఒక శని ప్రభావం వల్ల మాత్రమే మీకు కాస్త జాగ్రత్తలు వహించాలి. ఈ శని ప్రభావం వల్ల ఎలా ఉంటుందంటే శని మీకు ఎక్కువ ఆలోచన, నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఇచ్చేస్తాడు. వృధా ఖర్చు, మన ఫ్యామిలీలో అంటే ఎవరైతే వృషభ రాశిలో ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చి సంపాదించిన డబ్బులన్నీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి, కొంచెం జాగ్రత్తలు వహించండి. తర్వాత ఈ ఉద్యోగ స్థానంలో విశేషంగా నేను ఏదైనా ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ నాకు రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి జాబ్స్ వచ్చే సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. కాస్త గ్రహస్థితులను బట్టి, గ్రోచారంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, మీ జన్మజాతంలో గ్రహస్థితులు బట్టి ఆలోచించడం చాలా మంచిది. ఈ సంవత్సరం అయితే మీకు శని వల్ల చెడు ఫలాలు వచ్చినా గురు మాత్రం మంచి ప్రతిఫలాలను ఇస్తూ ఉంటాడు. ఎక్కువ శాతం శనిని మీరు పూజిస్తూ శని శాంతి చేసుకుంటూ ఉండండి. నెలకు ఒకసారి అయినా, వారానికి ఒకసారి అయినా శనేశ్వరునికి శాంతి కానీ, శనేశ్వర మంత్ర జపం కానీ, శనేశ్వరునికి సంబంధించిన ఏదైనా శాంతులు నివారణ చేసుకుంటూ ఉంటే ఈ సంవత్సరం మంచిగానే ఉంటుంది. వృషభ రాశి వారు సంతోషంగా ఉండొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. శని శాంతిని చేసుకోండి అనే నేను చెప్తున్నాను, వేరే ఇంకేం అవసరం లేదు. దయచేసి అర్థం చేసుకోండి, నేను సింపుల్గా మీకు చెప్తూ ఉన్నాను. వేరే అన్ని విచారాల్లో మీకు చాలా బాగుంటుంది, ఏదైతే ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే గురువు మూడు స్థానాలని ప్రయాణం చేస్తాడు ఈ సంవత్సరంలో. మూడు స్థానాలను ప్రయత్నించినప్పుడు, మూడు అంటే ఒక్కొక్క దాంట్లో మూడు నెలలు, త్రీ మంత్స్ అనుకుందాం, లేదు ఫోర్ మంత్స్ ఒక్కొక్కరికి అన్న కూడా 12 నెలలు అయిపోయింది. అలా ఫస్ట్ 4 నెలలు మంచిగా ఉంటే మళ్ళీ 4 నెలలు చెడు ఉంటుంది, మళ్ళీ 4 నెలలు మంచిగా ఉంటుంది. ఇలా గురువు ఇన్బ్యాలెన్స్లో ఉండటం వల్ల మీకు విశేషమైన మంచి ప్రతిఫలాలు ఎలా ఉంటాయో అలాగే సమ్ ఈక్వల్గా చెడు ఫలాలు కూడా అలాగే ఉంటాయి. అందువలన ఇప్పుడు నేను ఏ దానిపైన అయితే హైలైట్ చేసి చెప్పానో వాటి విచారంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి, వేరే అన్ని విచారాల్లో మీకు చాలా మంచిగా ఉంటుంది. అంటే మీకు వృషభ రాశి వారు పర్టికులర్ ఫ్యామిలీ మెంబర్స్కి అనారోగ్యం వస్తుంది అనే చెప్పాను, వేరే ఇంకేం చెడు చెప్పలేదు. అందువలన ఆ విచారంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఇక విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళరండి, తప్పేం లేదు. ఎక్స్ట్రీమ్ చదువులు, హైఫై చదువులకు వెళ్ళాలనేవారు, పీజీలు చేయాలి, డబల్ గ్రాడ్యుయేషన్స్ చేయాలనే వారు వెళ్ళచ్చు. ఇక ఉద్యోగం నేను మారుతాను అనేవాళ్ళు కూడా మారచ్చు, తప్పేం లేదు. అన్ని విధాలుగా మంచి పుణ్య ప్రతిఫలాలే ఉంటాయి. అయినంతవరకు ఉద్యోగరీత్యా కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఎంత మంచిగా ఉద్యోగం చేసినా మన శత్రువులు ఉంటారు కదా, శత్రువుల నుంచి ఎక్కువ బాధలు మనకు ఉంటాయి. దాని నుంచి శత్రు బాధ ఉండడం వలన కొంచెం జాగ్రత్త వహించండి. ప్రతి శనివారం కాలభైరవ అష్టం చదువుకోండి. అండ్ నెలకు ఒకసారి అమావాస్య రోజు, లేదు శని ప్రదోషంలో ఎన్ని, ఈ సంవత్సరంలో ఎన్ని శని ప్రదోషాలు వస్తాయో అన్ని శని ప్రదోషాలకి శనేశ్వర స్వామి ముందు నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తూ ఉండండి, మీకు అంత శుభం జరుగుతుంది. ఇదండి వృషభ రాశి వారికి శర్వరి నామ సంవత్సర రాశి ఫలితాలు ఇలా ఉంటాయి. మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈ శర్వరి నామ సంవత్సరంలో స్టార్టింగ్లో గురువు సప్తమ స్థానం, తర్వాత అష్టమ స్థానం మరియు సప్తమ స్థానం, అష్టమ స్థానంలో శని. ఈ శని గురువు చాలా కన్ఫ్యూజన్ చేసి పెట్టేస్తాడు మీకు ఈ సంవత్సరంలో. ప్రజెంట్ అయితే సప్తమ గురువు మంచిదే, చాలా బాగానే ఉంటుంది. అయితే అష్టమ శని కదా, ఈ సంవత్సరంలో మీకు శత్రువులు, కొత్త శత్రువులు ఉద్భవిస్తారు. తర్వాత ఈ మీరు ఎవరినైతే ఎక్కువ స్నేహభారంగా చూస్తూ ఉంటారో, వాళ్ళే శత్రువులు అయిపోతారు.
మీరెవరినైతే ఎక్కువ నమ్మింటారో వాళ్ళే మీకు ద్రోహం చేస్తారు అని. అంటే మన కింద పనిచేసేవాళ్ళు లేదా మనతో ఉన్నవారు, మనం ఎక్కువ నమ్మిన వారే మన పైన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇలాంటిది ఇచ్చి మనం ద్రోహం చేస్తారని చాలా జాగ్రత్తలు ఉండండి. ఇక వయసైన వారిలో కొంచెం మృత్యు దోషాలు ఎక్కువే ఉంటాయి. అంటే మృత్యు దోషాలు అంటే అనవసరమైన హాస్పిటల్స్, ఆపరేషన్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక సప్తంలో గురువు ఉండేని రోజులు వివాహానికి మంచిది. వివాహం లేని వారికి వివాహం అవుతారు, భార్య భర్తల సఖ్యత కూడా ఉంటుంది. గురువు అష్టమ స్థానంకి వెళ్ళంగానే భార్య భర్తల మధ్యలో గొడవలు రావడం, తర్వాత చిన్న చిన్ని విచారాలు ఇదైపోవడం, కొంచెం జాగ్రత్తలు వచ్చాలి. అంటే నేను ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ వరకు, మీరు ఏప్రిల్ నుండి ఏప్రిల్ స్టార్టింగ్ వీక్ నుంచి ఉండండి, ఫస్ట్ వీక్ ఏప్రిల్ ఫస్ట్ వీక్, లేదంటే మార్చ్ ఆఖరి వీక్ అనుకోండి, ఫోర్త్ వీక్ నుంచి జూన్ ఫోర్త్ వీక్ దాకా కొంచెం జాగ్రత్త వహిస్తే మళ్ళీ గురువు బాగుంటాడు, అప్పుడు మీకు మంచిదే జరుగుతుంది. అంటే గురువు నీచ స్థానంలో ఉండేటప్పుడు అంతా మీకు అశుఫలాలే ఉంటాయి, గురువు సప్తమకు వస్తే మంచి ఫలాలు అవుతాయి. మళ్ళీ ఇయర్ ఎండ్కి మళ్ళీ సేమ్ పొజిషన్ అవుతుంది. దాని నుంచి ఇంట్లో ఈ సంవత్సరంలో దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు ఏమొచ్చినా కూడా అయినంత వరకు మీరు జాగ్రత్త ఉండండి. కాస్త ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ పోస్ట్ పని చేసుకొని లేదా అడ్జస్ట్ చేసుకోవడానికి వెళ్ళడానికి వెళ్ళండి. డైరెక్ట్ నేను కోర్టుకి వెళ్ళిపోతా, డివోర్స్ తీసుకుంటా, మరొకటి ఇంకోటి ఇలాంటివి వస్తే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఇక ఉద్యోగ స్థానంలో ఉండేవాళ్ళు, ఉద్యోగంలో నూతన ఉద్యోగాలు వస్తే నాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి అని చూపించి వెళ్ళి ఉద్యోగం లేకుండా వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. ఉద్యోగం చేంజ్ అవి ఇవి ఏం ఆలోచించకండి. ఇక 2 ఇయర్స్ మీరు చక్కగా ఉండే ఉద్యోగం చేసుకొని భార్య పిల్లలతో ప్రశాంతంగా ఉండండి. అధిక ఖర్చులొద్దు. కొత్త కొత్తవి ఏదేదో కొనేయడం, కొత్త కార్లు కొనేయడం ఇలాంటివన్నీ స్టాప్ చేయండి. అయినంత వరకు మీరు ఈ సంవత్సరం మీరు ఎలాంటి మంచి డిసిషన్ తీసుకున్నా కూడా నలుగురిని ఆలోచించి విచారించి తీసుకోవడం చాలా మంచిది. ఇక మీ జన్మజాతకంలో ఆదాయం వ్యయం చూసేదైతే మిథున రాశికి 2 ఆదాయం ఉంది, వ్యయం 11 ఉంది. చూడండి 11% వ్యయం ఉంది, దాని నుంచి ఇవ్వద్దు. తర్వాత మనకి ఆరోగ్యం చూసేదైతే మిథున రాశి వాళ్ళకి ఆరోగ్యం 0, అనారోగ్యం ఎక్కువ ఉంది. అనారోగ్యం అంటే దేహ వయసైన వారికి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అవి ఇవి వస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజ్యపూజం మిథున రాశికి 0. చూడండి ఇక్కడ కూడా రాజ్యపూజం లేదు. రాజకోపం వచ్చి మీకు 5, అంటే అవమానాలే ఎక్కువ ఉన్నాయి, అపవాదాలు ఎక్కువ ఉన్నాయి అనేది. ప్రమోషన్స్ లేదు, జాగ్రత్తగా ఉండండి. ఇక సుఖము 6, దుఃఖము 3 అనేది ఉంది. మీకు అందరికీ ఒకటే చెప్తాను, మిథున రాశిలో ఉన్నవారు ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా, అంటే ఎప్పటి వరకు అంటే జూలై నుండి నవంబర్ వరకు ప్రాబ్లం ఉండదు, తర్వాత ప్రాబ్లమే, అంతవరకును ప్రాబ్లమే. దాని నుంచి ఈ గ్యాప్స్లో కొంచెం అయినంత వరకు జాగ్రత్తలు ఉండండి. మీరు ఎక్కువ శాతం అమ్మవారిని పూజుకోండి, రోజు దుర్గా కవచం, దుర్గా అష్టోత్తరం చదువుకోండి. వారానికి ఒకసారి అన్న గురుదేవాలయం వెళ్ళండి, గురువుని పూజించండి, శనిని పూజిస్తూ ఉండండి. ఎక్కడైనా వెళ్ళి శనేశ్వరునికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గురువారం గురుదేవాలయం, శనివారం శనికి వెళ్ళాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగించాల్సిందే, లేదా నువ్వుల ఒత్తులతో ఉన్న దీపం వెలిగించాల్సిండేదే. శని శాంతి, గురువు శాంతి మర్చిపోకండి, అదే మీకు శుభఫలితాలు ఇస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి గురు శని మారుతూ ఉంటారు. మీకు ఇంతకు ముందే చెప్పాను, గురువు శని చాలా స్థాన పల్లటం అవుతూ ఉంటుంది. ఈసారి గురువు ధనుసు రాశిలో ఉన్నప్పుడు మనకి 6 ఇల్లు, తర్వాత సప్తమ గురువు వస్తాడు, నీచ స్థానంలో వక్ర గురువుగా అవుతాడు. మళ్ళీ ధనుసు రాశికి వస్తారు, మళ్ళీ మకర కుంభకి వెళ్తారు, కానీ శని మాత్రం సప్తంలో ఉన్నాడు. దానికి ఈ సంవత్సరం పూర్తిగా మనం చూసేదైతే మీకు శుభ అశుభ ఫలితాలు రెండూ సమానంగా ఉంటాయి. కొందరికి వివాహ యోగం కలిసి వస్తుంది, అలాగే ఆ వివాహ యోగంలో కూడా చాలా కష్టాలు కూడా వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న పనులని కూడా ప్రయత్నిస్తేనే జరుగుతుంది, కూర్చోంటే ఖచ్చితంగా జరగదు, దాని నుంచి కాస్త జాగ్రత్త వహించండి. దూరప ప్రయాణాలు మంచిది కాదు, కొత్తగా కొనుక్కునేవి ఏదైనా కొనుక్కోవచ్చు. వాహన యోగం అయితే ఉంది, ప్రయత్నించవచ్చు. భూమి కొనే యోగం ఉంది, ప్రయత్నించవచ్చు. ఇక పిల్లల విచారంలో చూసేదైతే ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయని ఉన్నాయి, ఆహార పద్ధతుల్లో కొంచెం జాగ్రత్త వహించండి. వయసున్నవారు, వృద్ధులు, తీర్థయాత్ర క్షేత్రాలు
అయినంత వరకు అవాయిడ్ చేయడం చాలా మంచిది ఈ సంవత్సరం. తర్వాత మీరు ఏదైనా చాలా రోజుల నుంచి ఏదో కొత్తగా బిజినెస్ ప్రయత్నించాలి అనుకునేవారు పార్ట్నర్షిప్ లేకుండా స్వంతంగా ప్రయత్నించండి, సక్సెస్ఫుల్ కనబడుతుంది. ఇక ఈ సంవత్సరంలో మీరు అనుకోండే విచారాల్లో ఎక్కువ కష్టపడితే తక్కువ రిజల్ట్ వస్తుంది, కాబట్టి జాగ్రత్త వహించండి. మీరు ఎక్కువ శాతం ప్రతి శనివారం కంపల్సరీ శనేశ్వరునికి నువ్వుల నూనెతో దీపాలు పెట్టడం, నువ్వుల నూనెతో లేదంటే నువ్వుల వత్తులతో దీపం వెలిగించడం కంపల్సరీ చేయాలి. గురువును అయితే మీరు నరసింహస్వామి కావచ్చు లేదా రాఘవేంద్ర స్వామి కావచ్చు, దేవాలయంలో దత్తాత్రేయ దక్షిణామూర్తి ఏదైనా గురు దేవాలయానికి వెళ్ళి ఖచ్చితంగా మీరు గురువారం ఈ సంవత్సరం దర్శనం చేసుకోవాలి. వారానికి ఒకసారి అయినా చేసుకోండి. అయినంత వరకు మీరు ఒకసారి ఏదైనా గురుక్షేత్రానికి దివ్యక్షేత్రానికి వెళ్ళి రావడం చాలా ఉత్తమోత్తమం. ఇది కర్కాటక రాశి వాళ్ళకైతే. ఇక ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు మనం చూద్దాం. ఆదాయం చూసేదైతే కర్కాటక రాశి వాళ్ళకి 2 ఆదాయం 2 వ్యయం అయితే ఉంది. ఆరోగ్యం 5 అనారోగ్యం 1, రాజ్యపూజ్యం 1, రాజ్యకోపం 2. చూసుకోండి, రీటేక్. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయ వ్యయం చూసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 2 వ్యయము 2, ఆరోగ్యం 4 అనారోగ్యం 6, రాజ్యపూజ్యం 5 రాజకోపం 6 ఉంటుంది. సుఖము 6 దుఃఖము 3. కొంచెం జాగ్రత్త వహించండి. ఇది ఈ సంవత్సరంలో మీకు అయినంత వరకు గురువు మరియు శనిని ఎక్కువ పూజిస్తూ ఉండండి. వాళ్లే మనకి జీవితంలో అన్నిటికీ ఆశాకరణం మరియు అన్నిటికీ కూడా మనకి శుభదాయకం. శని గురువులు బాగుంటేనే ఏదైనా జరుగుతుంది. వాళ్ళని చక్కగా పూజన చేసుకోండి, ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. ఇప్పుడు మనము సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది సింహరాశికి చూడండి. ప్రస్తుతం పంచమ గురువు ఉన్నాడు, తర్వాత 6 ఇంటికి గురువు వెళ్తాడు, మళ్ళీ పంచమ గురువు వస్తాడు, మళ్ళీ 6 ఇంటికి గురువు వెళ్తాడు, మళ్ళీ గురువు స్థానపల్లటం. అంటే ఈ సంవత్సరం ఆఖరిలో మళ్ళీ సప్తమ గురువు వెళ్ళిపోతాడు. ఇదంతా ఉన్నాయి. ఇలా చూసేదైతే సింహరాశి వారికి ఈ సంవత్సరంలో శని శుభదాయకుడు. మీకు శని శుభదాయకంగా ఉంటుంది, అంతేకాదు మీరు అనుకోనివన్నీ జరుగుతూ ఉంటాయి శని ప్రభావం వల్ల. అదే గురువు ప్రభావం వల్ల కాస్త అవమానాలు అపవాదాలు వస్తాయనుంది. అంటే సన్మానాలు జరుగుతాయి, అంతే శత్రువులు పెరుగుతారు. ఈ సంవత్సరంలో నూతన వస్త్రాభరణాల ఖరీది చూడండి. ఆభరణాలు కొంటారనుంది, వస్త్రాలు కొంటారనుంది, భూమి ఖరీది ఉంది, చాలా బాగుంది. విదేశీ ప్రయాణాలు బాగున్నాయి. ఏదైనా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే వెళ్ళొచ్చు, జాగ్రత్తగా వెళ్ళరండి, ఆరోగ్యం కాపాడుకోండి. తర్వాత సంతానోత్పత్తి, అంటే సంతానం లేని వారికి సంతానం కూడా చక్కగా ఉంటుంది. తర్వాత ఎవరైనా మనం జీవితంలో ఏదైనా కొత్తగా ఒక బిజినెస్ చేయాలి, చాలా సంవత్సరాల నుంచి అది పెండింగ్ ఉండేది, ఈ సంవత్సరంలో జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య విచారంలో జాయింట్ పెయిన్స్ ఎక్కువ వస్తాయి, వెహికల్స్లో ఎక్కువ తిరగండి, అయినంత వరకు అడ్వైజర్స్ తీసుకోండి, ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ మెడికేట్ పెట్టుకోండి, హెల్త్ బాగా చూసుకోండి. ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగానే ఉంటాయి. ఇక వయసైన వారిలో మాత్రం ఎక్కువ శాతం జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, హిప్ డిస్క్ ప్రాబ్లం రావడం, ఇలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం మీరు అనుభవిస్తారు. ఇక చిన్న చిన్న పిల్లలు అయితే ఎడ్యుకేషన్ బాగుంది, చాలా బద్ధకంగా తయారవుతారు. తర్వాత ఇంట్లో చెప్పకుండా చేయకుండా ఫ్రెండ్స్తో ఎక్కడన్నా వెళ్ళి వేరే ఇంకేదైనా చెడు ఆలోచనలు, చెడు ఫ్రెండ్స్తో లేదా అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. అయినంత వరకు జాగ్రత్త వహిస్తే మంచిది. సింహరాశి వాళ్ళు ఎక్కువ శాతం ఆంజనేయ స్వామిని పూజించాలి. మంగళవారం ఆంజనేయ స్వామి గుళ్ళో వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, లేదా మంగళవారం గణపతి గుళ్ళో కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం, నువ్వుల వత్తులతో దీపం వెలిగించడం చేయండి. లేదా అమావాస్య లేదా నెలకు ఒకసారి ప్రదోష కాలంలో శనేశ్వర దేవాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తూ ఉండండి. ఈ సంవత్సరం మంచి ప్రతిఫలాలు ఉంటాయి. ఇక మీకు ఆదాయము వ్యయము చూద్దాం. అంటే ఈ సంవత్సరంలో, ఈ శార్వరినామ సంవత్సరంలో మీకు ఆదాయం ఎంత ఉందంటే 14, సూపర్ ఎక్సలెంట్. వ్యయం ఎంత ఉంది? 2% ఉంది. తర్వాత ఆరోగ్యం 2 అనారోగ్యం 5 ఉంది, కాస్త జాగ్రత్త ఉండాలి. రాజ్యపూజ్యం 1 రాజకోపం 2 ఉంటుంది. సుఖము 6 దుఃఖము 3 ఉన్నాయి. ఈక్వల్గానే ఉండి ప్రాబ్లం లేదు, కానీ మీరు బ్యాలెన్స్ చేయాలి, జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోండి, శుభం జరుగుతుంది. మీరు ఎక్కువ శాతం మంగళవారం లేదో అమావాస్య మంగళవారం లేదో ప్రదోషం రోజు కంపల్సరీ ఆంజనేయ స్వామి గుడికి కానీ లేదో శనేశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం కావచ్చు,
ప్రదోషకాలంలో ప్రతీ నెల త్రయోదశి ఎప్పుడైతే ప్రదోషం వస్తుందో మహాప్రదోషం ఆ రోజు శనేశ్వరునికి తైలాభిషేకం కానీ లేదో నువ్వుల నూనెతో దీపాలు పెట్టండి. మంగళవారం మంగళవారం గణపతికి కానీ ఆంజనేయ స్వామి గుడికి కానీ వెళ్ళొస్తూ ఉండండి. ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని శుభప్రదంగా అవుతుంది. ఇది సింహరాశి వాళ్ళ ఈ శార్వరినామ సంవత్సర రాశి ఫలితాలు. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉందో శార్వరినామ సంవత్సరం అనేది తెలుసుకుందాం. మీకు శుభస్థానంలో గురువు, అశుభస్థానంలో శని ఉంటాడు. ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అంటే గురువు శుభ ఫలితాలు, కొన్ని అశుభ ఫలితాలు రెండు నేను ఇంతకుముందు చెప్తూ ఉన్నాను మీకు. గురువు చాలా చేంజెస్ అవుతూ ఉంటుందని, అందువలన గురువు శుభదాయకుడు, శని మీకు విశేషంగా అశుభదాయకుడు. ఇక్కడ గురు శుభదాయకుడు, శని అశుభదాయకంగా ఉంటుంది. దానివల్ల మిశ్ర ఫలాలు ఉంటాయి. ఆరోగ్యంలో ప్రగతి చాలా బాగుంది. యత్నానుకూల అంటే యత్నకార్యానుకూలహే అని ఉంది. వ్యాపార వృద్ధి, అన్ని వ్యవహారాల్లో ప్రగతి వస్తుంది. అంతేకాదు స్వకారాత్మక శక్తి అంటే మీరు ఏదైనా ప్రయత్నిస్తే సొంతంగా ప్రయత్నించుకోండి, వేరే వాళ్ళపైన డిపెండ్ అయ్యేదొద్దు ఈ సంవత్సరము అనేదాన్ని తెలియచేస్తుంది. తర్వాత పెద్ద పెద్ద వాళ్ళ పరిచయం, కొత్త కొత్త వ్యక్తుల పరిచయం ఇవన్నీ ఉంటాయి. సన్మానాలు జరుగుతాయి. ఏదైనా విజయప్రాప్తి అనే ఉంటుంది మీకు. తర్వాత ఎక్కువ శాతం కుటుంబ కలహాలు అంటే దాయాదులు అంటాం కదా, వాళ్ళ దగ్గర కలహాలు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ నుంచి మనస్పర్ధలు వస్తాయి. మనవాళ్ళు అని ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకు మోసం చేసేస్తారు. తర్వాత కోపం వచ్చే పాప కార్యాలకి ఎక్కువ ఆసక్తి, అంటే ఏదైనా చేసేస్తాము అని ఇలా మనసు తీసుకెళ్తూ ఉంటుంది. జాగ్రత్తగా పెట్టుకోవాలి. లేదు అంటే డిప్రెషన్కి వెళ్ళిపోయి చిన్నపిల్లలు కొందరికి డిప్రెషన్ వచ్చి నేను చదువును అది ఇది అని వృధా తిరగాట, అంటే ఉత్తిని టైం వేస్ట్ చేసుకొని వీధి వీధి తిరుక్కొని ఉంటాను కదా, అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి. వయసైన వారికి అశుభ ఫలాలు ఎక్కువ ఉంటాయి. మీరేం చేయాలంటే ఎక్కువ అత్త కోడళ్ళు లేదంటే పెద్దవారు వయసైన వారు కోడలు లేదు కొడుకు లేదు కూతురు లాంటి వాళ్ళ దగ్గర గొడవలు ఎక్కువ పెట్టుకోకండి. ఎంత కావాలో అంతే పెట్టుకోవడం చాలా మంచిది. ఇక మీ కన్యారాశి వాళ్ళకి మనకు ఆదాయ వ్యయము మనం చూసేది అయితే కన్యారాశి వాళ్ళకి బుద్ధుడు అధిపతి, ఆదాయం 2 వ్యయం 11, జాగ్రత్త వహించండి. వ్యయం ఎక్కువ ఉంది. తర్వాత ఆరోగ్యం 0, అనారోగ్యం కూడా ఎక్కువ ఉంది. జాగ్రత్త వహించాలి మీరు అనారోగ్యం వయసు విచారంలో. రాజ్య పూజ్యం 0, రాజకోపం 5, కొంచెం జాగ్రత్త వహించండి. ఇక సుఖము 3, దుఃఖము 3 అని, అంటే గ్రహస్థితులు గోచారంలో మంచి ఫలాలు ఇస్తున్నా కూడా ఈ డిప్రెషన్ వెళ్ళడం వల్ల, ఇంట్లో గొడవలు పెట్టుకున్న దయాదల వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినంత వరకు జాగ్రత్త వహించండి. మీరు కన్యారాశి వాళ్ళు విశేషంగా మీకు అశుభదాయకుడు ఎవరు, గురువు. అశుభదాయకుడు ఎవరు, శని. అందువల్ల శనిని ఎక్కువ ప్రార్థించండి. శని వజ్ర కవచం, శని కవచం పారాయణ చేసుకోండి. లేదా శనేశ్వర దేవాలయానికి శనివారం లేదా అమావాస్య రోజు వెళ్ళి తైలాభిషేకం కానీ నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించి రావడం అలవాటు పడండి. లేదు అంటే మీరు కంపల్సరీ నువ్వులు ప్రతీ నెల దానం ఇస్తూ ఉండండి కాస్తైనా. లేదు మా వల్ల ఇవన్నీ చేయడానికి అవ్వద్దు అంటే శనేశ్వర వజ్ర కవచం పారాయణ చేసుకుంటూ ఉండండి. రోజు హనుమాన్ చాలీస రాత్రి చేసుకుంటూ ఉంటే, పరమటి దిశ తిరుక్కొని హనుమాన్ చాలీస చదువుతూ ఉంటే మీకు చాలా ఉపయోగం అవుతుంది. 100% షూర్ నేను హనుమాన్ చాలీసని రాత్రి సమయంలో అంటే ఈవినింగ్ సమయంలో చదవడం వల్ల శనేశ్వరుని ఒక ప్రభావం మన పైన తగ్గి ఖచ్చితంగా శుభం జరుగుతుంది. ఇది కన్యారాశి వాళ్ళు కంపల్సరీ మీరు చేయాలి. లేదు అంటే అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. అందువల్ల అయినంత వరకు నేను చెప్పినట్టు మీ జీవితం బాగుండాలి అనుకుంటే చేయండి, లేదంటే అది మీ ఇష్టం. తర్వాత ఇది శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు. రాబోయే రోజుల్లో ప్రతి మాసం కూడా మీకు నేను తెలియచేస్తూ ఉంటాను ఈ విచారాల్ని. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం శని అశుభ స్థానంలోనే ఉన్నాడు, గురువు అశుభ స్థానంలోనే ఉన్నాడు. తులారాశి వాళ్ళకి నిజంగా బాగాలేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రుల్లో ఎక్కువ బంధుమిత్రుల్లో గొడవలు వస్తారు, శత్రువులు అవుతాయి. అంటే బంధుమిత్రులు అంటే మన బంధువులు మిత్రులు శత్రువులు అవుతారు. నమ్మిన వారు చాలా ద్రోహం చేస్తారు. డబ్బులు ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసింది తిరిగి రాకపోతుంది. పెద్ద పెద్ద గొడవలు జరిగే పొజిషన్ ఉంటాయి. తర్వాత ప్రభుత్వం పనిచేసే వాళ్ళకైతే చాలా పైన అధికారుల నుంచి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.
చాలా ప్రాబ్లం, నేను రిజైన్ చేసేస్తామో, వాలంటీర్ తీసుకునేదామో అనే పరిస్థితులు తెచ్చిపెట్టేస్తారు. ఈ న్యాయాధీశులు అంటే ప్రపంచంలో రిటైర్మెంట్ అయిన న్యాయాధీశులు లేదా ప్రజెంట్ ఉన్న న్యాయాధీశులపైన అయితే ఈ సంవత్సరంలో తులారాశిలో ఉండేవాళ్ళు మీ పైన ఎక్స్పెషల్లీ చాలా జాగ్రత్తలు వహించాలి. న్యాయాధీశులు ఈ అంటే లా పీరియడ్లో ఉన్నవారు వీళ్ళందరూ కూడా న్యాయం గురించి పోరాటం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తలు వహించండి. తర్వాత ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా వహించాలి. టీచర్స్ పొజిషన్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పైన అపవాదాలు, అవమానాలు, నిందలు ఇలాంటివి ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి. అనిరీక్షిత స్థలాంతరం అంటే ట్రాన్స్ఫర్స్, మీరు ఆలోచనే ఉండదు ట్రాన్స్ఫర్ అయిపోతారు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కిరికిరి, మనసుకి ఏమో ఒక అసమాధానంగా ఉంటుంది. ఉత్తిన డబ్బులు ఎక్కువ ఖర్చు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా మాత్రం పని మాత్రం జరగదు. ఇక్కడి నుంచి అక్కడ, ఇక్కడి నుంచి తర్వాత జాబ్లు అయితే ఖచ్చితంగా సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొందరికి వర్కింగ్ ఏదో కూర్చొని సంబళాలు తీసుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళు వద్దులే మనకు అవసరం లేదు అనే పరిస్థితులు ఉంటుంది. ఇంకా కాస్త ఇంకా కొందరికి అయితే ఖచ్చితంగా వేరే విధానంగా ఏదైనా జరుగుతుంది. అందువల్ల అయినంత వరకు మీరు జాగ్రత్తలు వహిస్తే చాలా శుభం, చాలా మంచిది. అందువల్ల చాలా జాగ్రత్త వహించండి. తులారాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు మనం చూసేది అయితే తులారాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11 ఉంటుంది. తర్వాత ఆరోగ్యం 5, అనారోగ్యం 2 ఉంటుంది. రాజ్యపూజ్యం 3, రాజకోపము 5. రాజ్యపూజ్యం 3 ఉంది, రాజకోపం 5 ఉంది, సుఖము 6, దుఃఖము 3 ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరంలో వయసు అయిన వారైతే ఇంట్లో ప్రశాంతంగా ఉండడం మంచిది, మన పని మనం చేసుకోవడం మంచిది. చిన్నవాళ్ళు బాగా చక్కగా చదువుకోండి, ఎగ్జామ్ పైన దృష్టి పెట్టండి. పెద్దవారు ఉద్యోగంలో ఉన్నవారు వేరే వాళ్ళని కెదక్కండి, వేరే వాళ్ళ విచారణలో తలదూర్చకండి. ఎంత సైలెంట్గా ఉంటే, ఎంత మౌనంగా ఉంటే మీ జీవితం ఈ సంవత్సరం అంత బాగుంటుంది అని నేను చెప్తున్నాను. ఇక ఈ సంవత్సరంలో మీరు శని గురువుకి తప్పకుండా ప్రాయశ్చిత్తం చేసుకుంటూనే ఉండాలి. ప్రతి శనివారం కంపల్సరీ శనేశ్వర టెంపుల్ లేదా ఆంజనేయ స్వామి టెంపుల్ విజిట్ చేస్తూ ఉండండి, లేదా ఇంట్లోనే శని వజ్ర కవచం చదువుకుంటూ ఉండండి, లేదా హనుమాన్ చాలీసా చదువుకోండి. గురువారం గురుపాదక స్తోత్రం చదువుకోండి, లేదా గురుదేవాలయం మన విజిట్ చేస్తూ ఉండండి. చూడండి, శని గురువులు ఇద్దరూ కూడా అశుభదాయకులే మీకు, కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఈ సంవత్సరం మీరు చాలా జాగ్రత్తలు వహించాలి. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, అయినంత శుభమే జరుగుతుంది. ఈ శార్వరినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది చూద్దాం. శని గురు, ఈ శని గురు ధనుసు, మకర, కుంభ మూడు స్టెప్పులుగా నాలుగు విధాలుగా మీకు ప్రతిఫలాలు ఇస్తున్నాడు. ఇక శని అంటే నిజంగా చెప్పాలంటే గురువు అశుభదాయకంగానే ఎక్కువ మీకు ఉంటాడు ఈ సంవత్సరంలో. శని శుభదాయకంగా ఉంది కాబట్టి వీటి రెండు ఆధారంగా నేను మీకు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలియచేస్తాను. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటే కొన్ని అన్ని పనుల్లో కూడా విఘ్నాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. చాలా చిన్న చిన్న పనికి కూడా ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. విశేషంగా ఆర్థికంగా డబ్బులు కావాలంటే రాదు టైంకి. తర్వాత డబ్బులు ఎవరికో ఇస్తాము, టైంకి ఇవ్వాలి అనుకుంటాం, రారు. లేదా మనం ఎవరికో డబ్బులు ఇచ్చింటాము, అది కూడా తిరిగి రాదు. అట్లా డబ్బుల విచారంలో చాలా ఇన్బ్యాలెన్స్గా చిక్కేసుకునేస్తారు. తర్వాత ఈ బంధువులు నమ్మిన వారితో శత్రుత్వం వస్తుంది, వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పరస్థల వాసం అంటే ఉండే ఊరిని కానీ ఉండే ప్లేసెస్ని వదిలేసి వేరే చోటు వెళ్ళి ఉద్యోగం చేసుకునే పరిస్థితులు వస్తాయి. ఒక వృధా తిరుగాట అంటే ఎక్కువ శాతం బయట తిరుక్కొని ఉండడం, ఈ పని వస్తుంది, ఆ పని వస్తుంది, ఇంకొక పని చేస్తాం, ఇంకొక పేస్తాం, ఎక్కువ టైం వేస్ట్ చేసే పనులు వస్తాయి. అందువలన కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక తప్పితే శనేశ్వరుడు శుభదాయకం కాబట్టి మీకు వ్యాపారంలో మంచి లాభం ఉంది, వ్యవహరించే వాళ్ళు మంచి లాభం ఉంటుంది. అంటే ఈ ఆ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లేకపోయినా దానికి దానికి ఈక్వల్గా మెయింటైన్ అవుతుంది. వ్యాపారస్తులకి మంచి అనుకూలంగానే ఉంది. మంగళ కార్యాలు జరుపుకునే వాళ్ళకి, వివాహాలు ఉండే వాళ్ళకి ఖచ్చితంగా విఘ్నాలు లేకుండా వివాహాలు ఇవన్నీ జరుగుతాయి. కానీ ఎక్కువ ప్రయత్నించాలి, హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. స్టూడెంట్స్ అంతే, ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉండదు కాబట్టి 1:2 కష్టపడాలి 100% రిజల్ట్ రావాలంటే. కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. దాని నుంచి ఈ వయసు అయిన వారంతా ఇంట్లో పిల్లలకి మంగళకార్యాలు అన్నీ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర డబ్బులు అవి ఇవి ఏముండాయి అనేది అన్నీ ఆలోచించి అవన్నీ కరెక్ట్గా చేసుకొని మళ్ళీ పెళ్ళికి మంగళకార్యకి రెడీ అవ్వండి. ఎవరినో నమ్ముకొని ఇచ్చేసుకొని మన అవమానం పడి అవమానాలు అయ్యేదొద్దు. ఇక ఉద్యోగంలో, ప్రభుత్వ ఉద్యోగంలో వాళ్ళ వీళ్ళకి మీ హార్డ్ వర్క్ చేయండి. ప్రజెంటేషన్స్, రిజల్ట్స్ ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, సాధారణంగా ఉంటుంది. అందువలన ఈ సంవత్సరంలో ఆరోగ్యంలో అయితే ప్రాబ్లం లేదు, భయపడకండి.
కానీ అన్ని విధాలుగా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే 3 నెలలు మంచిగా ఉంటుంది, 3 నెలలు ఏదో ఒక రకంగా తలనొప్పి వస్తుంది, మళ్ళీ ఇంకో 3 నెలలు బాగుంటుంది, మళ్ళీ ఇంకో 3 నెలలు ఉంటుంది. దానివల్ల కొంచెం జాగ్రత్తలు వహిస్తే చాలా మంచిది. ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం వ్యయం చూసేదైతే ఆదాయం 5, వ్యయము 5 ఈక్వల్గానే ఉన్నాయి. తర్వాత ఆరోగ్యం 1, అనారోగ్యం 1 అది కూడా ఈక్వల్గానే ఉంది. రాజపూజ్యం 4, రాజకోపం 2 కాస్త బాగానే ఉంది. 6, సుఖము 3, దుఃఖము అని ఉంది. జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. మనము జీవితంలో ఎవరినైనా నమ్మి వాళ్ళ నుంచి మోసపోయే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో పర్టికులర్గా మీరే నమ్మిన వారికి ద్రోహం చేస్తారు అనేది ఉంది. అంటే మీ ఆలోచనలు చెడు మార్గాన్ని వెళ్ళి వాళ్ళకి ఏదైనా చెడు చేయాలనుకుంటారు, కానీ శత్రువే గెలిసిపోతాడు. అప్పుడు మీకు అక్కడి నుంచి ప్లేసు అది ఇది అవమానాలు అయిపోతారు. అందుకే జాగ్రత్తలో ఉండండి. ఇక మీరు శని గురువు రెండూ బాగలేదు కాబట్టి అయినంత వరకు కంపల్సరీ గురువుని పూజించాల్సిందే, శనిని పూజించాల్సిందే. ప్రతి శనివారం శనేశ్వర అష్టకం చదువుకోండి, శని దేవాలయంకి వెళ్ళండి, లేదంటే నవగ్రహాలు ప్రదక్షిణ చేసుకొని నవగ్రహాల దగ్గర శనేశ్వరునికి ఒక నల్ల ప్రమిదలో నువ్వుల నూనె పోసి నువ్వుల వత్తులతో దీపం పెడుతూ ఉండండి. ఇక గురువారం గురువు దేవాలయంలో నైదీపం వెలిగించి ప్రదక్షిణ చేసుకుంటూ ఉండండి. వెళ్ళడానికి కాని వారు గురుపాదుక స్తోత్రం శనేశ్వర వజ్రకవచం చదువుకుంటూ ఉండండి. పరిహారాలు అయితే ఇచ్చాను, భయపడకండి, ఆచరించండి, శుభమే జరుగుతుంది. నమస్కారం. ధనుసు రాశి వారు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అనే దాన్ని తెలుసుకున్నాం. ధనుసు రాశి వాళ్ళకి ఈ శార్వరి నామ సంవత్సరంలో గురు శుభస్థానంలోనే ఉన్నాడు, మీకు శుభమే జరుగుతుంది, ప్రాబ్లం లేదు. తీర్థయాత్ర క్షేత్ర దర్శన చాలా బాగుంది. ఎవరినా గౌరవ ప్రాప్తి, ఉద్యోగంలో ప్రగతి, ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేసిండేది వస్తుంది. తీర్థయాత్రలు వెళ్ళడము, దాన ధర్మాలు చేయించడము, తర్వాత ఏదైనా దేవస్థానాలు కట్టడము, కొత్త నూతన గ్రహ నిర్మాణము, అన్నిట్లోనూ ప్రగతి ఉంది. బంధుమిత్రుల సహాయం కూడా ప్రాప్తిస్తుంది. అంతేకాదు అన్ని విధాల శుభఫలితాలు మీవి అవుతాయి, ప్రాబ్లం లేదు. గురువు ఎక్సలెంట్ ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే శని అశుభంగా ఉంటాడు. ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు మీరేదో ఎక్స్పెక్ట్ చేసింది వస్తుంది, సంతోషం ఉంటుంది. దాంట్లో ఎవరో ఒకరు ఈ కుండ నుంచి పాలిచ్చి కాస్త నిమ్మపులు పెడితే పాలంత విరిగిపోతుందా, అలా మనసు బాధపడుతూనే ఉంటుంది. మనసుకి ఇక్కడ మీకు మనసు పైన శని ప్రభావం ఎక్కువ పడుతుంది కాబట్టి మనసు బాధపడుతూనే ఉంటుంది. తర్వాత వ్యాపార వ్యవహారంలో కాస్త దిడీరని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టే చాలా కాస్త ఇన్వెస్ట్మెంట్ వేరే దాంట్లో పెడుతూ ఉండండి. ఒకే చోట ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేదొద్దు, దానివల్ల నష్టపోతారు. తర్వాత ఆరోగ్యంలో వ్యత్యాసం, అంటే టైం ప్రాపర్ ఫుడ్ ఉండు, గ్యాస్ట్రైటిస్ రావడం, స్టమక్ పెయిన్ రావడం, ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడం, ఇలాంటిది ఏదైనా ప్రాబ్లమ్స్ తచ్చుకొనేస్తారు. ఆడవాళ్ళు స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. తర్వాత వయసు అయిన వారు హెల్త్ ఇష్యూసే ప్రాబ్లం వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సేవకరింద తొందరే, అంటే సేవకుల నుంచి తొందర, అంటే మన కింద సేవకులు ఉంటారు కదా, మనకు అన్నింటిలో అసిస్టెన్స్ చేయించేవాళ్ళు, వాళ్ళ నుంచినే మీకు ప్రాబ్లం వస్తుంది. ధనుసు రాశి వాళ్ళకి కాస్త జాగ్రత్త ఉండండి. ఇక ధనుసు రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు మనం చూసేదైతే ఆదాయం 8, వ్యయం 11 ఉంటుంది. తర్వాత ఆరోగ్యం 6, అనారోగ్యం కూడా 6 ఉంటుంది. ఇక రాజపూజ్యం 0, రాజకోపం 5 ఉంది. తర్వాత దుఃఖము 3, సుఖము 6 కొంచెం జాగ్రత్తలు వహించండి. ఈ శని బాగలేదు, గురువు ఎక్సలెంట్గా ఉన్నాడు, అందువల్ల శనికి ఎక్కువ మీరు పూజించాలి. శనేశ్వరి టెంపుల్కి వెళ్ళకపోయినా ఎవ్రీ సాటర్డే లేదా ట్యూస్డే, మంగళవారం లేదా శనివారం కంపల్సరీ మీరు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి, పూజించేసుకోండి, చాలా శుభం జరుగుతుంది. లేదు అంటే హనుమాన్ చాలీసా రోజు పారాయణ చేసుకుంటూ ఉండండి. లేదు అంటే శనీశ్వరుడు ధనుసు రాశి వాళ్ళకి పర్టికులర్గా శనీశ్వరి టెంపుల్కి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే గురువుకి శని శత్రు కాబట్టి వాళ్ళపైన ఎక్కువ నెగిటివ్ ప్రభావాలు ఇంపాక్ట్ ఇస్తారో అని కొందరు నమ్మకం. అందువల్ల నేనేం చెప్తాను అంటే కాలభైరవ అష్టకం చదువుకోండి, కాలభైరవుని పూజించండి, శుభం జరుగుతుంది. ఇది శార్వరి నామ సంవత్సరంలో మీ రాశిపైన వచ్చే ప్రభావాలు. ఆలోచించి నలుగురితో విచారించి ఏదైతే మంచి నిర్ణయమై అనిపిస్తుందో దాన్నే తీసుకుంటూ ఉండండి, ఖచ్చితంగా అన్ని శుభమే జరుగుతాయి. ఈ సంవత్సరంలో మాత్రం మీరు ఎక్కువ శాతం శనేశ్వరుని పూజించాలి, తప్పకుండా పూజించండి. అది ఏ రూపంలో పూజిస్తారో హనుమంతు రూపంలో పూజించాలి లేదా కాలభైరవ రూపంలో పూజించాలి, పూజించండి, మీకు శుభం జరుగుతుంది. ఈ శార్వరి నామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో శని గురు రెండు గ్రహాలు కూడా అశుభదాయకంగా ఉంది. అందువల్ల అయినంత వరకు జాగ్రత్తలు మీరు వహించాలి. ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి పాటించాలి అనే దాన్ని నేను తర్వాత చెప్తాను.
నేను తర్వాత చెప్తాను మీకు. కానీ ఇప్పుడు మీకు శర్వరి నామ సంవత్సరంలో శని గురు ఇద్దరు కూడా అశుభదాయకంగా ఉండడం వల్ల ఎక్కువ శుభ ఫలితాలని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే ఈ మకర రాశి వాళ్ళకి పూర్తిగా మీరు ఏ పని చేసినా కూడా ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా ప్రతిఫలం ఉండదు. తర్వాత ధనవ్యయము ఎక్కువ ఉంటుంది. తర్వాత మీరు ఎంత సంపాదన చేసినా డబ్బులు మీ దగ్గర మిగలవు. అపవాదాలు ఎక్కువ వస్తాయి, నిందలు ఎక్కువ వస్తాయి, పెద్దవాళ్ల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, పై అధికారుల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైతే ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పట్టేస్తూ ఉంటారు. పైన వాళ్ళ నుంచి ఎక్కువ మీకు ఒత్తిడి పెడతారు. నేను ఉద్యోగం చేయాలా వద్ద, ఎక్కడ వెళ్ళిపోదామని ట్రాన్స్ఫర్ చేసుకునే అనే పరిస్థితి తచ్చి పెట్టేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులు అంటే మిత్రులు, స్నేహితులు శత్రువులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. వృధా తిరుగాట అంటే ఎక్కువ తిరగాడడం, అంటే వ్యర్థంగా పనిచేస్తుంటాం. ఏం పని చేసినా వ్యర్థం వ్యర్థం అయిపోతూ ఉంటుంది. ఆలోచించి అవసరానికి తగినట్టుగా మారుతూ ఉంటే మీరు మంచిది. ఇక యత్నకార్య విఘ్నాలు అంటే మనం ఏ పని చేసినా కూడా విఘ్నాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. దాని నుంచి జాగ్రత్తగా ఉండాలి. మనస్పర్థాలు ఎక్కువ వస్తుంటాయి. మనం మంచిది మాట్లాడినా కూడా వేరే వాళ్ళకి చెడుగా వినబడుతూ ఉంటుంది. దాని నుంచి శత్రువులు ఎక్కువైపోతారు. ఆరోగ్యంలో డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. బ్యాక్ పెయిన్ వల్ల చాలా సఫర్ అవుతారు. చాలా జాగ్రత్తగా ఉండండి మకర రాశి వాళ్ళు. అనవసరంగా పోలీస్ స్టేషన్ కోర్టు తిరగాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎక్కువ శాతం ఈ ప్రభుత్వము కోర్టు గొడవలు అయినంత వరకు తగ్గించుకొని కాంప్రమైజ్ వెళ్ళడం చాలా మంచిది. ఈ సంవత్సరం వయసు అయిన వాళ్ళైతే తీర్థక్షేత్రాలు అవి ఇవి తిరిగేదొద్దు. అనారోగ్యం ఎక్కువ ఉంది, జాగ్రత్తలు వహించండి. పిల్లలంటే మీ పని మీరు చూసుకోండి. అడ్వెంచరు, ర్యాష్ డ్రైవ్స్ ఇలాంటివి ఏమి చేయకండి. చక్కగా చదువుకోండి, మంచి మార్గంలో ఉండండి, భగవంతుని ప్రార్థన చేసుకోండి. ఆ అమ్మా నాన్నకి ఏదైనా చెప్తూ ఉండండి, అన్ని శుభమే జరుగుతూ ఉంటాయి. ఇక ఇదే మకర రాశి వాళ్ళకి మనకి ఇదే మకర రాశి వాళ్ళకి ఆదాయం ఏం చూసేదైతే ఆదాయం 11,005. తర్వాత ఆరోగ్యం 0, అనారోగ్యం 4. ఆరోగ్యం పైన ఎక్కువ ప్రభావం ఉంది, జాగ్రత్తగా ఉండండి. రాజ్య పూజ్యము 4, రాజకోపం 2 ఉంటుంది. సుఖము 6, దుఃఖము 3, సరి సమానంగానే ఉన్నాయి. బ్యాలెన్స్ చేయొచ్చు, అయినా కూడా మీరు జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే శని గురువులు ఇద్దరు అశుభదాయకంగా ఉండడం వల్ల ఈ మంగళకార్యాల్లో ఏదైనా శుభకార్యాలు చేయాలంటే ఎక్కువ విఘ్నాలు వస్తూ ఉంటాయి. అందువలన ఎక్కువ శాతం మీరు ఈ సంవత్సరం గణపతిని పూజించాలి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి గణపతిని పూజించండి, గణపతిని నమస్కారం చేసుకోండి, గణపతిని ప్రార్థించండి. అయినంత వరకు ప్రతి నెల ప్రదోష సమయంలో 2 ప్రదోషాలు ఉంటాయి. కృష్ణపక్ష ప్రదోషం, త్రయో మహాప్రదోషం, శుక్లపక్ష ప్రదోషం. 15 రోజులకు ఒకసారి అయినా వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణ చేయండి. లేదో నవగ్రహాల్లో శనేశ్వరుడు ఉంటారు, అతనికి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తూ ఉండండి. అమావాస్య ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటూ ఉండండి. ఈ సంవత్సరం అంతా చేయండి, ఖచ్చితంగా మీకు అన్ని శుభ ఫలితాలే అనుభవిస్తారు. ఇది మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శార్వరి నామ సంవత్సరంలో జ్యోతిష రీత్యా అంటే శని గురువుల ప్రభావం నుంచి మీకు నా నాలెడ్జ్ తగినట్టుగా తెలియచేస్తాను. రాబోయే రోజుల్లో ప్రతి నెల నేను తెలియచేస్తాను, అప్పుడు వాచ్ చేస్తూ ఉండండి. ప్రతి నెల ఏం చేసుకోవాలి, పరిహారం ఏంటి అన్ని ఎవ్రీ మంత్ నేను తెలియచేస్తూ ఉంటాను ఇక నుండి. ఇది శర్వరినామ సంవత్సర రాశి ఫలాలు. శర్వరినామ సంవత్సరంలో ఈ కుంభరాశికి ఎలా ఉంటుందో అని చూద్దాం. కుంభరాశి వారికి శని గురువు 2 కూడా అశుభ స్థానంలోనే ఉంటాయి. అంటే 3 నెలల ఇలా ఉంటాయి. ఓవరాల్గా చూస్తే ఈ సంవత్సరంలో మీకు అశుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. పర్టికులర్గా కోర్టు వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఈ కోర్టు గొడవల్లో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తలు వహించాలి. అంటే మనం ఏదైనా కేసు వేసాము, వేరే వాళ్ళ పైన కేసు పెట్టాము, ఇలాంటివి ఏదైనా చూసుకునేవాళ్ళు, అంటే ఏదైనా కేసు న్యాయం గురించి మనము చట్టరీత్యా పోరాడుతూ ఉంటాం కదా, మన పైన కొంచెం జాగ్రత్తలు ఉండాలి. ఎందుకంటే శత్రువులు అయిపోతారు. తర్వాత మనకి విరుద్ధంగా రిజల్ట్స్ ఎదురు చూడాల్సిన పరిస్థితులు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఈ మానహాని అంటే తెలియకుండా ఏదో అపవాదాలు అవమానాలు నిందులు వచ్చేస్తుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బంధువుల్లో కలహంగా ఎక్కువగా శాతం కనబడుతుంది. ఏ పని చేసినా విఘ్నాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. తర్వాత మానసికంగా ప్రశాంతత అనేది మీకు ఉండదు. అన్ని పనుల్లో కూడా ఎక్కువ ఒత్తిడి పెట్టాలి, ఎక్కువ కష్టపడాలి, అప్పుడు చిన్న చిన్న ఫలితాలు వస్తుంటుంటాయి. ధనవ్యయం అవుతూ ఉంటుంది. వ్యాపారంలో అల్పలాభము, అల్ప ప్రగతి అని ఉంది. తర్వాత మన నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని శత్రుత్వం అనేది వస్తుంది. అంటే నమ్మక ద్రోహం ఎక్కువ చేస్తారు పార్ట్నర్స్ మీకు అచ్చరాది ఈ సమయంలో. మరి ఇంక అన్నింటిలో బాగానే ఉంటుంది. భూమి దాంట్లో దీంట్లో మంచిగానే ఉన్నాయి, మంగళకార్యాలు బాగానే ఉంటాయి. ఇప్పుడు నేను ఏదైతే హైలైట్ చేస్తున్నా వాటిలో మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. ఇక ఈ కుంభరాశి వాళ్ళకి మనము ఆదాయము వ్యయము ఇవన్నీ చూసేదైతే కుంభరాశి వారికి 11 ఆదాయం ఉంది, తర్వాత 5 వ్యయం ఉంది,
తర్వాత ఈ విశేషంగా వీళ్ళకి ఆరోగ్యం సున్నా ఉంది, చాలా ఆరోగ్యంలో సమస్యలు వస్తాయి. అనారోగ్యం నాలుగు ఉంది, అంటే ఆరోగ్యం బాగలేదు, అనారోగ్యం ఎక్కువ ఉంది కాబట్టి అనారోగ్యమే ఎక్కువ ఉంటుంది. రాజ్యపూజ్యం నాలుగు, రాజకోపం రెండు ఉంటుంది, సుఖము ఆరు, దుఃఖము మూడు ఉంది. మేనేజబుల్, కానీ కొన్ని విచారాల్లో మాత్రం చాలా కేర్ తీసుకోవాలి. మీరు ఈ సంవత్సరంలో ఎక్కువ శాతం మీరు పూజించాల్సి ఉన్నది కాలభైరవుణ్ణి, హనుమంతుణ్ణి పూజించండి. ప్రతి నెలకు ఒకసారి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తూ ఉండండి. వెళ్ళినప్పుడంతా తమలపాకుల మాల తీసుకుంటూ ఉండండి. దేవుడికి తమలపాకులతో అర్చన అలంకారం చేపిస్తూ ఉండండి, లేదా తమలపాకుల మాల ఇచ్చేసరి వస్తూ ఉండండి. ఈ సంవత్సరంలో ప్రతి నెలకు ఒకసారి అయినా ఏదైనా పుణ్యక్షేత్రం కానీ దగ్గరలో ఉన్న టెంపుల్ కానీ కంపల్సరీ విజిట్ చేస్తూ ఉండండి. విజిట్ చేసిన తర్వాత వెళ్ళక ముందు అక్కడ నవగ్రహాలు ఉంటాయి, ఫస్ట్ నవగ్రహాలు ప్రదక్షిణ చేసి చేతులు కాళ్ళు కడుక్కొని తర్వాత దేవాలయం ప్రవేశం చేసి నమస్కారం చేసుకుని వస్తూ ఉండండి. నెలకు ఒకసారి అయినా ఈ పని చేయాలి మీరు. ఈ 12 నెలలు కూడా బాగుంటుంది. ప్రతి నెలలో మాస రాశి ఫలాలు నేను పర్టికులర్గా ఏ నెలలో ఏ దానిపైన మీకు ఎలా ప్రభావం చూపిస్తనేది ఎవరి మంత్ నేను చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ అనే రూపంగా నేను చెప్తూ ఉంటాను ఇక నుండి. దాన్ని చూసుకొని మీరు వేరే విచారాల్లో డిక్లరేషన్ తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతం అయితే మీరు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే చాలు. ఈ శర్వరినామ సంవత్సరం మీకు శుభం కావాలని నేను కోరుకుంటున్నా. ఈ శర్వరినామ సంవత్సరంలో మీకు ఎలా ఉంటుంది ఈ ఒక మీనరాశి వారికి అనేది చూద్దాం. మీనరాశి వారికి గురువు శని ఇద్దరు కూడా శుభదాయకంగా ఉన్నారు. అంటే మూడు నెలల శుభము, మూడు నెలల అశుభము చూస్తే కూడా ఓవరాల్గా మనం చూసేదైతే మీరు శుభదాయకంగానే ఉన్నారు అని భావించండి. ఖచ్చితంగా శుభదాయకంగానే ఉంటుంది. శని గురువులు శుభదాయకంగా ఉండడం వల్ల ఎక్కువ మీరు మంచి ఫలితాలని ఎదురు చూడొచ్చు. ఈ సంవత్సరంలో ఆర్థిక స్థితిలో అభివృద్ధి ఉంటుంది, వ్యాపారంలో లాభం ఉంటుంది, అప్పల నుంచి బయటపడతారు, ఆరోగ్యం నుంచి బయటపడతారు. తర్వాత సార్వజనిక అంటే జనాల్లో ఎక్కువ పనిచేసేవారు, అంటే ఈ కాంట్రాక్ట్స్ అవి ఇవి లోక కళ్యాణం కోసం చేసేవాళ్ళు, పురోహితులు కావచ్చు, ఈ పెద్ద పెద్ద పబ్లిక్ సర్వీస్ చేసేవాళ్ళకి మంచి రాజయోగం ఉంటుంది, అన్ని విధాలుగా అభివృద్ధి ఉంటుంది, మంచిది. రాజకీయ వ్యక్తులకి అయితే చాలా మంచిగా ఉంది ఈ సంవత్సరం. కుటుంబంలో సౌఖ్యము, పెళ్లి లేని వారికి వివాహ యోగం ప్రయత్నిస్తుంది. యత్న కార్య సిద్ధి, చాలా అనుకున్న కార్యాల్లో మీకు లాభము. అనుకున్న కార్య యత్న కార్య సిద్ధి అంటే మనం ఏదే పని చేసినా కూడా అది సక్సెస్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. మనం ఏ క్షేత్రంలో అయితే మనం పని చేస్తుంటామో ఆ క్షేత్రంలో మంచి గౌరవము, అందులో మంచి పదవి ఉంటాయి. వివాహాది శుభకార్యాలు అన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత సర్కారీ అంటే చట్టరీత్యా సర్కారీ అంటే చట్టరీత్యా ఎలాంటి పనులు చేసే వాళ్ళకి ప్రభుత్వము, సర్కారు అంటే ప్రభుత్వం, ప్రభుత్వ రీత్యా పనిచేసే వాళ్ళకి, ప్రభుత్వంలో చేసే ఉద్యోగాలకి ప్రభుత్వ ప్రగతి బాగుంటుంది. ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకి ప్రగతి, ప్రమోషన్స్ అన్నీ ఉంటాయి, పాజిటివ్గానే ఉంది. ధర్మకార్యాసక్తి ఉంటుంది. ధర్మకార్యాసక్తి అంటే పూజలు, యాగాలు, హోమాలు, దేవాలయాలు కట్టడం, డొనేషన్స్ ఇవ్వడం ఇలాంటివి ఉంటాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంది, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మీరు ఊహించలేనంత వ్యాపారంలో అభివృద్ధి ఏకదం మీకు కనబడుతుంటుంది. ఒకటే ఒకటి ఏంటంటే ఓల్డ్ వస్తువులు వెళ్ళి కొత్త వస్తువులు కొనుక్కోవడం అని చెప్తుంది. అంటే పాత బిల్డింగ్స్ అమ్మేసి కొత్త ప్రాపర్టీస్, పాత ప్రాపర్టీస్ కొత్త ప్రాపర్టీస్ ఇలాంటి వస్తువు ఉంటాయి. బంధుమిత్రుల సహాయం కూడా ఉంటుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఒకే ఒకటి అంటే భార్యాభర్తలకు కాస్త గొడవలు ఉంటాయి, తల్లిదండ్రులకి పిల్లలకి కాస్త గొడవలు ఉంటాయి. ఈ పిల్లల నుంచి తల్లిదండ్రులకి, మీనరాశిలో ఉన్న తల్లిదండ్రులకి ఈ పిల్లల నుంచి కాస్త ప్రశాంతత ఉండదు. వాళ్ళకి మళ్ళీ అమ్మా నాన్న నుంచి వీళ్ళకి కూడా ప్రశాంతత ఉండదు. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి ఈ సంవత్సరంలో. పిల్లలపైన కొంచెం ఏకాగ్రత పెంచండి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమేని, లేదు అంటే అన్ని వెళ్ళిపోయినాక చేయి కడుక్కొనడము, లేదా అన్నీ అయిపోయిన తర్వాత అయ్యో అని బాధపడడం వద్దు. వయసు అయిన వారు అంతా అమ్మా నాన్న దగ్గర ఎంత కావాలో అంతే మాట్లాడండి, ఎక్కువ గొడవలు అవి ఇవి పెట్టుకోకండి. వాళ్ళ ఆరోగ్యం బాగా చూసుకుంటూ ఉండండి. అందరూ బాగుంటే అందరూ బాగానే ఉంటారు కదా. అందువలన ఇక ఈ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి ఆదాయ వ్యయం మనం చూసేదైతే మీనరాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయము 11, 6 అనారోగ్యం, 6 ఆరోగ్యం. అనారోగ్యం ఆరోగ్యం ఈక్వల్గానే ఉంది. రాజ్యపూజం 5, రాజకోపం, రాజ్యపూజం 0, రాజకోపం 5. రాజ్యపూజ్యం 0, రాజకోపం 5 ఉంది. 6 సుఖము, 3 దుఃఖం. ఎలా ఉన్నా కూడా ఇది ఆదాయ వ్యయాలు మనం ఎలా చూసినా కూడా గ్రహస్థితులు ఇలా ఉంటాయి. కన్ఫ్యూజన్ ఏంటంటే చాలామందికి గ్రహస్థితులు ఎలా ఉంటాయో అలాంటి ప్రతిఫలం ఉంటుంది. ఆదాయ వ్యయం ఓవరాల్గా మనం తీసుకుంటాం, కానీ గ్రహస్థితులు గోచరంలో ఉన్నట్టు తిరుగుతూ ఉంటాయి. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందువల్ల మీరు కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని వీటిని ఎక్స్పీరియన్స్ చేసుకోవాల్సి పడుతుంది. మీరు ఎక్కువ శాతం గురువు
టెంపుల్ ప్రతి గురువారం గురువారం గురు దేవస్థానానికి వెళ్తూ ఉండండి. మళ్ళీ మరింత శుభఫలితాలు మీవే అవుతాయి. వారానికి ఒకసారినో నెలకు ఒకసారైనా శివాలయంలో వెళ్ళి 2 నువ్వుల నూనెతో దీపం పెడుతూ ఉండండి. ఖచ్చితంగా శుభఫలితాలు మరింత శుభఫలితాలు మీవే అవుతాయి. ఈ శర్వరినామ సంవత్సరంలో ఇది ఓవరాల్గా వచ్చే ప్రతిఫలాలు నేను చెప్పాను. ఇక నుండి మాసం ప్రతి మాసం చైత్ర వైశాఖ జ్యేష్ఠ అంటే చైత్ర మాసం అయిపోయినాక వైశాఖ మాసంలో నుంచి వైశాఖ మాసం ఎలా ఉంటుంది, చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఎలా ఉంటుంది, ఆషాఢ ఎలా ఉంటుంది, శ్రావణ మాసం ఎలా ఉంటుంది అనేది ప్రతి నెల మనకి మన పంచాంగ రీత్యా నెల మారిన రోజు అదే రోజు మీకు పాడ్యమి రోజు మీకు వస్తుంది. నేను తెలియచేస్తాను ఎవరీ మంత్. అప్పుడు ఆ మంత్లో మీరు ఏమేమి చేయొచ్చు అనే దాన్ని చూసి డిక్లేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు అంతే సింపుల్గా ఉంటుంది. నెలకో 6 నెలకో 3 నెలకో వారానికి ఒకసారి శివాలయం వెళ్తూ వస్తూ ఉండండి. మీకు అన్ని శుభం జరుగుతుంది. నమస్కారం. హరిహి ఓం. అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ గురుజీ. మేము చాలా బాధల్లో ఉన్నాము. నరదృష్టి, ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖను పెట్టండి. మీకోసం నేను ఇది సృష్టించాను. మీకోసం చూడండి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను, కరెక్ట్గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను. చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి, ఇది కీర్తిముఖుడు. చూడండి, ఇది కీర్తిముఖుడు ఉంటుంది. ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది. ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే, ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను. అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను. దయచేసి అర్థం చేసుకోండి, ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేయించాను. ఇది మన సొంత డిజైన్. ఇది ఒక గొప్ప సాధనం, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి దుష్టశక్తులు, చెడు దృష్టులు ఏంటి మీ పైన పడదు. ఎలాంటి చెడు దృష్టులు మీ ఇంటి పైన పడదు, మీ పైన పడదు. మన మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు. పేరే చెప్తుంది కదా కీర్తి పురుషుడు. వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది. అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు, స్వీకరించండి. ఇది మీకోసం ఇస్తున్నాను. నమస్కారం.